అంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. mulugu.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు తెలియజేయబే ముందు మీకందరికీ ఒక చిన్న మనవి ఏంటంటే, శుభతిథి గంటల పంచాంగంలోనూ పెద్ద పంచాంగంలోనూ, శుభతిథి గంటల పంచాంగం 276 పేజీ 277 పేజీలో రాయటం జరిగింది. mulugu.com పంచాంగం పట్టణంలో కూడా చెప్పడం జరిగింది. ఏమనంటే, యూరోప్ ఖండంలోని దేశాలకు ప్రతికూల కాలం, వెస్ట్ యూరోపియన్ స్టేట్స్లో రక్తపాతం, ఇది రాయడం జరిగింది, చెప్పడం జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఇవి నిజమేనని చెప్పని నిరూపిస్తున్నాయి. ఈ జరిగినటువంటి సంఘటనలన్నింటి కూడా ముందుగానే జ్యోతిషాస్త్రం చెప్పగలిగింది. అందులో మరి జ్యోతిషాస్త్రాన్ని కనిపెట్టినటువంటి మన మహనీయ మహర్షి బృందానికి ఈ యొక్క జ్యోతిషాస్త్ర పరిజ్ఞానాన్ని అంకితం చేస్తున్నాను. ఏదైనా లోపం ఉంటే, ఏదైనా విఫలమైతే అది నా పరిజ్ఞాన లోపం, ఏదైనా విజయవంతమైతే దానికి సంబంధించినటువంటి జ్యోతిషాస్త్ర సంబంధమైనటువంటి కీర్తి ప్రతిష్టలు మన మహనీయ మహర్షి బృందాన్ని చెందుతాయని మరొకసారి సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన అంశాల్లో కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. సంతానం చదువు కోసం రుణాలు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగున్నప్పటికీ వాళ్ళని అనుకున్నటువంటి చదువు చదువుకోవడానికి అవసరమైనటువంటి ధనాన్ని చేకూర్చగలమా లేదా అనేటటువంటి ఆందోళన కొంత ఇబ్బంది పెడుతుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. వ్యాపార సంబంధమైన విషయాల్లో రొటేషను లాభాలు బాగుంటాయి. భాగస్వాముల యొక్క సొంత వాడకాలు ఎక్కువ అవుతాయి, మీ వాడకం తక్కువ అవుతుంది. మీకు రావాల్సిన లాభం మాత్రం సర్క్యులేషన్ రూపంలో ఉంటుంది, చేతికి అందవు. రావాల్సిన లాభాలు ఏవైతే ఉన్నాయో అవి మీ భాగస్వాములు ఈపాటికి తీసేసుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించకపోవటం వల్ల ఇతరుల మీద మీకున్నటువంటి అతినమ్మకం చేత ఇలాంటి చేదు సంఘటనలు జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. వివాహాది శుభకార్యాల విషయంలో శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తారు. చాలా సంబంధాలు దగ్గరగా వస్తాయి. కొన్ని సంబంధాలు జ్యోతిష్కుల సలహాల వలనో, దొంగ స్వామీజీల వలనో, చిల్లర మనల వ్యక్తుల వలనో ఆ సంబంధాలు చెడిపోవటం అనేది జరుగుతుంది, దూరంగా వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. ఈ రకమైన నేపథ్యంలో ఎన్ని సంబంధాలు చూసినా కానీ ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి నెలకొంటుంది. ఇది ఎప్పుడు కుదురుతుందో ఈ సంబంధం అని చెప్పని మీరు ఆలోచిస్తారు. అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో కూడాను చాలా వరకు మీ ఆందోళన తగ్గే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. పునర్వివాహ సంబంధమైన విషయాలు ముడిపడతాయి, మంచి సంబంధం కుదురుతుంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది, అమ్మకాలు కొనుగోలు సంబంధించిన విషయాలు బాగుంటాయి, కోర్టు తీర్పులు సానుకూలంగా మీకు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. కోర్టు తీర్పులు సానుకూలంగా వచ్చినా అవి అమలు కావడానికి కొంత సమయం పడుతుంది, మానసికమైనటువంటి వేదన కలుగుతుంది. మనం ప్రతి విషయానికి 1-10 సార్లు కష్టపడాల్సి వస్తుంది. మిగతా వాళ్ళు ఏమి కష్టపడకుండానే వాళ్ళ ఫలితాలు వాళ్ళకు వస్తున్నాయని చెప్పని మీరు మానసికంగా కొంత ఆందోళన పడతారు.
శక్తి సామర్థ్యాలకి ఏమాత్రం విలువ లేదని చెప్పని గ్రహిస్తారు. కులమే శక్తి, మతమే ప్రతిభ అనేటువంటి విధంగా సమాజం నడుస్తుంది. ఈ సమాజంలో మనం ఏ విధంగా బతకగలుగుతాం, ఏ విధంగా మనగలుగుతాం, ఏ విధంగా కుటుంబాన్ని పైకి తెచ్చుకోగలుగుతాం అనేటటువంటి ఓ రకమైనటువంటి బాధ మానసిక వ్యధకి కారణమవుతుంది. అసలు నేను ఈ కులంలో ఎందుకు పుట్టానా అని చెప్పని బాధపడేటువంటి సంఘటన కొంతమంది విషయంలో ఏర్పడుతుంది. అంతేకాకుండా స్నేహితుల మధ్య ఉన్నటువంటి విభేదాన్ని పరిష్కరించి అందరూ కలిసి ఓ మంచి కార్యక్రమాన్ని చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. అందులో సత్ఫలితాలను పొందగలుగుతారు. యూనియన్ వ్యవహారాలు కానివ్వండి, సభలు సమావేశాలు కానివ్వండి, వీటిని నిర్వహించడంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు లభించే పరిస్థితి గోచరిస్తుంది. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడాను వివాహాలు కుదిరేటటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు సానుకూలమైనటువంటి ఉద్యోగం లభిస్తుంది. మానసికంగా చాలా ధైర్యం బలం కలుగుతుంది. ఏమీ కూడాను ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పని భావిస్తారు. ప్రతిరోజు కూడాను పరిమళ గంధాన్ని పరిమళ జువ్వాదిని పూజలో ఉపయోగించండి. అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషరాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో కొంత సంకటమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు ఎటు తేలక ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తుంది. గృహంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం కరువు అవుతుంది. ఎంతసేపటికి ఆఫీసు వ్యాపారం చూసుకుంటే బాగుంటుంది. ఇంటికి రాకుండా ఎక్కువ కాలం అక్కడే కాలక్షేపం చేద్దాం ఎక్కువసేపు అనేటువంటి ధోరణి పెరుగుతుంది. మొండికి పడ్డ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్చడానికి మీరు చేసే ప్రయత్నాలు మరోసారి వ్యర్థమవుతాయి. అనవసరంగా వాళ్ళని మార్చే ప్రయత్నాలు చేసి మీ ధనాన్ని మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. వాళ్ళలో మార్పు రాదు, వచ్చినప్పుడే వస్తుంది, కానీ మీ వల్ల మాత్రం రాదు. మీరు ఈ విషయాన్ని వదిలేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ వారం కొన్ని ముఖ్యమైన విషయాల్లో స్త్రీలతోటి విభేదాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. పై అధికారులకు మాట చెప్పుకోవాలి, సమాధానం చెప్పుకోవాలి. కింద వాళ్ళు పనిచేయరు. ఈ నేపథ్యంలో ఎవరినైనా పనిచేయమని చెప్పని గట్టిగా అడిగితే మమ్మల్ని కించపరిచారని, మమ్మల్ని నమ్మలేదని, మమ్మల్ని దొంగలుగా చూస్తారని, ఇలా లేనిపోయినవేమో మీ మీద కల్పించి వేయటం, ఈ నేపథ్యంలో కొంతమంది స్త్రీలతో కూడా మీకు విభేదాలు రావటం సంభవించే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో తప్పకుండా మంచి సీట్ లభిస్తుంది. చదువుకోవడానికి చక్కని అవకాశం లభిస్తుంది. H1 వీసా కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఆ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో విదేశాల్లో, వాళ్ళకి మంచి ఉద్యోగం దొరికే పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకొని పొదుపుగా క్రమశిక్షణగా జీవితాన్ని గడుపుతుంటారు. మనం కాస్త విలాసవంతంగా జీవితాన్ని గడుపుతూ మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయం చేయాలంటే మనం మరొక మంచి ఉద్యోగానికి వెళ్ళాలి అనే తాపత్రయంతో మీరు ఆ రకమైన ప్రయత్నాలు కూడా చేసి అందులో కూడా విజయం సాధించగలుగుతారు. కుటుంబానికి అండగా ఉండాలనేటువంటి మీ కోరిక నెరవేరుతుంది. అండగా అంటే ఆర్థికపరమైనటువంటి అండదండలు అందించాలనేటువంటి మీ కోరిక నెరవేరుతుంది. వివాహాలు శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూల పడతాయి. వెనకట్లాగా వచ్చిన సంబంధం వెనక్కిపోదు, మంచి సంబంధం కుదురుతుంది. వివాహాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. నమ్మక ద్రోహులు, మనకు అపకారం చేసేవాళ్ళు ఎక్కడున్నారా
అసలు మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే సమస్య మీకు ప్రధానమైనదిగా మారుతుంది. నమ్మకద్రోహులు, మీ యొక్క హితవు కోరినటువంటి వాళ్ళు, మీ మంచి కోరినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడో లేరు, మీ సన్నిహితుల్లోనూ మీ బంధువుల్లోనే ఉన్నారన్న విషయాన్ని చాలా ఆలస్యంగా గ్రహిస్తారు. ఎవరితోటి ఏ విషయం మనసులో మాట చెప్పకూడదు అనేటువంటి భావానికి, అనేటువంటి నిర్ణయానికి రావడం జరుగుతుంది. మన వాళ్లే కదా అన్న ఉద్దేశంతోటి మనసులో ఉన్న మాట మీరు చెప్తే, మీ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఇంకొన్ని జోడించి మీరు రకరకాల వ్యాఖ్యానాలు చేశారని, మీ ప్రతిష్ట తీయటానికి, మీ పరువు పోగొట్టడానికి, మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేయడానికి వ్యక్తులు ప్రయత్నిస్తారు. అప్పుడు అర్థమవుతుంది ఎవరు ఎలాంటి వాళ్ళ అని. శిలసారథ్యం చేసేవాళ్ళని పక్కన పెట్టుకోకూడదు. ఒంటరిగానే మన కార్యక్రమాన్ని, ప్రయాణాన్ని కొనసాగిద్దాం. తప్పకుండా సానుకూలమైన ఫలితాలని భగవంతుడు ఇస్తాడు. నా నీతి నిజాయితీ, నేను చేసినటువంటి దాన ధర్మాలు పూజలే నన్ను రక్షిస్తాయి అనేటువంటి ధోరణిలో మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. ఎవరిని ఏ కోణంలో కూడా లెక్క చేయకుండా తగిన విధంగా కొంతమంది వ్యక్తులకు బుద్ధి చెప్తారు. దాంతో కొంత వాతావరణం ఏర్పడుతుంది. ఏమనంటే ఈయనతో మంచిగా ఉండటంతో పాటు చాలా అవసరం, ఏదైనా రివర్స్ అయితే ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు అనేటువంటి ఒక భయం కూడా మీరంటే ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. అలాంటి వాతావరణంలో శత్రువర్గానికి ద్రోహం చేయడానికి మీకు అవకాశం చేతికి వచ్చినా కానీ భగవంతుడే చూసుకుంటాడనే ఉద్దేశంతో వదిలేస్తారు. దాంతో చాలామంది వ్యక్తులు మీకు సన్నిహితం అవుతారు, కొద్దిమంది వ్యక్తులు దూరం అవుతారు. మీ మానసికమైనటువంటి ఆలోచన విధానాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు. మనం నిమిత్త మాత్రం, భగవంతుడే నిర్ణయిస్తాడు మనం ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, మనం ఎందుకు వాళ్ళకి అపకారం చేయాలి అనే ధోరణిలో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో పూజ చేయటం, సిద్ధగంధంతో అభిషేకం చేయటం చాలా మంచిది. అదేవిధంగా దైవికం అనేటువంటి పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. దీనివల్ల చీడ పీడ, నరదృష్టి, గృహదృష్టి ఇవన్నీ ఈ దరిద్రాలన్నీ కూడా పోతాయి, మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ వృషభ రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థికంగా బాగుంది, ఆరోగ్యపరంగా నిలదొక్కోవడానికి చేయవలసినటువంటి పనులు చేస్తారు, మంచి వైద్యం తీసుకుంటారు, మంచి సలహాలు తీసుకుంటారు, మానసిక ఉత్సాహాన్ని తిరిగి తెచ్చుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి, మీ స్థానం పెరుగుతుంది. పెరిగినటువంటి స్థాయిని, స్థానాన్ని మనం ఎంజాయ్ చేయలేకపోతున్నామే, సంతోషించలేకపోతున్నామే అనేటువంటి బాధ మీ మనసులో ఉంటుంది. అదేవిధంగా జీవిత భాగస్వామితో కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. నూతన గృహ నిర్మాణం అనే దానికి శ్రీకారం చుట్టాలని చెప్పని భావిస్తారు. ఆ దిశగా అందుకు సంబంధించి కట్టుకోవడానికి అప్లికేషన్లు అవన్నీ కూడా పెట్టడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఎక్కువగా బాధిస్తాయి. బోరింగ్లో నీళ్లు పడకపోవటం, అందువల్ల కన్స్ట్రక్షన్ ఆగిపోవటం, ఇసుక లేకపోవటం, అందువల్ల కన్స్ట్రక్షన్ ఆగిపోవటం, ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల మీరు ఒప్పుకున్నటువంటి కాంట్రాక్టుల్ని సకాలంలో మీరు పూర్తి చేయలేకపోతారు. తద్వారా రావాల్సినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఎదుటి వాళ్ళని తూలనాడే పద్ధతికి దూరంగా ఉంటారు. విందులు, వినోదాలకు కూడా దూరంగా ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే ఏకాంత జీవితానికి అలవాటు పడ్డ వ్యక్తులు ఎలా ఉంటారో మీ దైనందిన చర్య ఆ విధంగా ఉంటుంది. ఈ వారం అనేక మంది వ్యక్తులతో మీకున్న పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు ఉపయోగపడతాయి. మానసికమైనటువంటి సంతోషం
కలుగుతుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని చెప్పని నిర్ణయించుకుంటారు. మన ఆలోచన విధానమే మన శత్రువు అని చెప్పని మీరు తెలుసుకుంటారు. నెగిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో దాన్ని ఆపేయండి. ప్రతిదీ పాజిటివ్గా ఆలోచించండి. భగవంతుడు మనకు మంచి చేస్తాడు, మనకు మంచి రోజులు ఉన్నాయి, మనం కష్టపడుతున్నాం, తగిన ఫలితం వస్తుంది అనే ధోరణిలో మీరు ఆలోచించుకుంటే మీకు ఆ విధంగానే ఫలితాలు ఉంటాయి. మీరు ఏమాత్రం ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. సంతాన సంబంధమైన విషయాలు పురోగమనంలో ఉంటాయి. సంతానంలో ఒక ఉద్యోగం వస్తుంది, వాళ్ళు ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలబడతారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో రొటేషను లాభాలు రెండు బాగుంటాయి. వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి శతమితాలుగా ప్రయత్నాలు చేస్తారు. రకరకాల ప్రయత్నాలు చేసి కొన్ని రకాలైనటువంటి కొత్త ప్రొడక్ట్స్ను కూడాను మీ యొక్క కంపెనీ ద్వారా రిలీజ్ చేయటం అనేది జరుగుతుంది. అవి మంచి ప్రజాదరణ పొందడం కూడా జరుగుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతమైన ఫలితాలను ఇస్తాయి. పునర్వివాహ సంబంధమైన వ్యవహారాలు విషయాలు అవి ముడిపడతాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఓసారి జీవితం దెబ్బతిన్నా మరోసారి జీవితం బాగుంటుంది అనేటువంటి ఆశతోటి అడుగు పెట్టేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది తప్పకుండా సఫలీకృతం అవుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. భవిష్యత్ జీవనం బాగుంటుంది. మంచి సంబంధం కుదురుతుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. భగవంతుడు కాలం ఎప్పుడూ ఒక్కటిగా ఉండదు. అది కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. కాలచక్రవశాత్తు మార్పులు రాకపోతే అది కాలమే కాదు. కనుక మీరు ధైర్యంగా రెండో పెళ్లి చేసుకొని సుఖంగా ఉండగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా వివాహాలు శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కూడాను సానుకూల పడతాయి. మగపిల్లలకు కూడాను పెళ్లి కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో చదువుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవి లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏ కోణంలో చూసినా కానీ ఎదుటివాళ్ళతో మాటలు పిచ్చుకోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు. రోజు ఆరావళి కుంకుమతోటి లక్ష్మీ చందనంతో మహాలక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది. అదేవిధంగా మహార్తీర్థం పొడితోటి అభిషేకం చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పూజల్లో ఈ సుమంగళి పసుపును వాడటం వల్ల అనంతమైనటువంటి శుభప్రదమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సుమంగళి పసుపులో తెల్ల ఈశ్వరు వేరు కరుస్తుంది. అందుకని అది మా అత్యంత ఉత్తమమైనటువంటి పసుపుగా చెప్పవచ్చు. తెల్ల ఈశ్వరు వేరుకి చాలా శక్తివంతమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఔషధ సంబంధమైనటువంటివి కాదు, ఇటు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కూడాను దానికంటూ ఒక గొప్ప ప్రాశస్త్యం ఉంది. కనుక ఈ యొక్క సుమంగళి పసుపు సర్వదా శ్రేష్టమైందని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ మిథున రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట ఇంకా 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వారం బాగుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. అదేవిధంగా ఖర్చు కూడా అందుకు రెడీగానే ఉంటుంది. ఖర్చు పెట్టేస్తారు, చేతిలో మళ్ళీ నిల్ బ్యాలెన్సు. మళ్ళా డబ్బులు కావాలంటే వస్తాయి, మళ్ళా ఖర్చు పెడతారు. మళ్ళా డబ్బులు కావాలంటే వస్తాయి, ఖర్చు పెడతారు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది చాలా కాలం నుంచి. కానీ ఎక్కడ సేవింగ్స్ అనేవి మాత్రం కనపడవు. సంపాదన లేదా సంపాదన ఉంది, బాగుంది. కానీ మనం ఇది సంపాదించాం, ఇది కొనుక్కున్నామని చెప్పడానికి చెప్పుకోదగిన స్థాయిలో ఏవి కనపడకపోవటం వల్ల కొంత మానసికమైనటువంటి అశాంతి కలుగుతుంది. సంతాన సంబంధాల విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా జ్యేష్ఠ సంతానం విషయంలో, ఆడపిల్లల విషయంలో
మీరు అతిగా గారాబం చేస్తున్నారు అనేటువంటి విమర్శలు వస్తాయి. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా ఆడపిల్లల మీద మీకున్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది. ఎన్ని విమర్శలు కూడాను దాన్ని పాడు చేయలేవు. వాళ్ళని దగ్గర తీసుకుంటారు, వాళ్ళకి అందనం ఎక్కిస్తారు, వాళ్ళకి కావలసినవన్నీ కొనిపెడతారు, వాళ్ళని చక్కగా చదివిస్తారు, వాళ్ళకి మంచి దారిలో నడుస్తారు, మీకు మంచి ప్రఖ్యాతి తెస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అగ్రిమెంట్ మొత్తం చదువుకొని నిపుణులకు చూపించి సంతకా చేయండి. గనుల వ్యాపారం బాగుంటుంది. అదేవిధంగా వ్యవసాయ సంబంధమైనటువంటి అనుబంధ ఉత్పత్తుల వ్యాపారం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని చెప్పుడు మాటలు తప్పుడు మాటలు వినకుండా వాస్తవాలు గ్రహించి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు పరుస్తారు. తద్వారా మీకు మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. ఈయన ముక్కుసూటిగా ప్రవర్తించే వ్యక్తి. తరాతమ భేదం లేదు, కులమత వర్గ విచక్షణ లేవు. ఎక్కడైతే శక్తి సామర్థ్యం ఉంటుందో అక్కడ పీట వేస్తారు. అక్కడ బంధుత్వానికి ఆత్మీయులకి ఏమాత్రం తావు ఇవ్వరు. వాళ్ళ మీద ప్రేమ ఉంటే ఇంటి మీద చనం పెడతారు, కాఫీ ఇస్తారు. అంతేగాని వృత్తి ఉద్యోగాల పరంగా సమర్థత లేనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి స్నేహితులకు కానీ మీ సన్నిహితులకు కానీ అప్పజెప్పరు. అలాంటి ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రమైన నిరాశకు గురవుతారు మీ నిర్ణయం వల్ల. ఎందుకంటే గతంలో జరిగినటువంటి చేదు అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇది చాలా మంచి నిర్ణయం. వివాహ శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయ వివరాలు బంధువులకు అప్పగిస్తారు, స్నేహితులకు అప్పగిస్తారు. అవన్నీ కూడా ఒక కొలిక్కొచ్చి ఓ దారికొచ్చి ముడిపడే పరిస్థితిగా గోచరిస్తుంది. మానసికమైన సంతోషం కలుగుతుంది. మన మీద ఉన్న బరువు బాధ్యతని తీర్చుకోగలిగామని. అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వివరాలు కూడాను లాభిస్తాయి. అయితే అందులో ఏంటంటే విదేశాలకు సంబంధించినటువంటి సంబంధం అయితేనే చేసుకుంటాం అనేటువంటి ఒక మెలిక పెట్టమని జరుగుతుంది. దానివల్ల చాలా సంబంధాలు వెనక్కి పోతాయి. ఇక మనమేం చేయలేం వీళ్ళకి, వీళ్ళకి మనమేం చెప్పలేం, ఎన్ని సంబంధాలు తెచ్చినా వంకలు పెడుతున్నారు అని మీరు కూడా కొంత నిరుత్సాహపడే విధంగా పరిస్థితులు తయారవుతాయి. వివాహం కానటువంటి మగపిల్లలకి సంబంధాలు ఇంకా వెతకవలసిన పరిస్థితి గోచరిస్తుంది. దగ్గర దాకా వచ్చి దూరంగా సంబంధాలు వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. ప్రధానంగా దొంగ స్వామీజీల యొక్క బోధన వల్ల, దొంగ స్వామీజీలు చెప్పినటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల ఎక్కువగా నష్టపోతారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి అపస్థుతుల్ని మీరు తెచ్చుకోలేరు. ఎవరైనా ఏదైనా చెప్పగానే గొప్పకన వాడి మీద దేవుణ్ణి చూసినట్టు చూసి వాడు చెప్పిన మాటలు వింటాం, నష్టపోవటం మీకు అలవాటు అవుతుంది. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవాలి. ఎదుటి వాళ్ళు ఎవరు, ఏమిటి, వాళ్ళ క్యారెక్టర్ ఏమిటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంది. మన ఇంట్లో విషయాలు, వ్యక్తిగత విషయాలు, వాళ్ళతోటి జాతక విషయాలు చర్చించడం వల్ల నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. కనుక మీరు జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఆర్థికపరమైన విషయాలు, విదేశీయాల సంబంధమైన విషయాలు, విదేశాల్లో చదువుకునే విషయాలు ఇవన్నీ కూడా సానుకూల పడే పరిస్థితిగా ఈ వారం స్పష్టంగా గోచరిస్తుంది. ఈ కర్కట రాశి వారు ప్రతిరోజు కూడాను అష్టములుగా తేలితోటి ఓం నమశివాయ వృత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా యజ్ఞ భస్మంతో శివాభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పరిమళ గంధాన్ని పూజలో ఉపయోగించండి. మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయండి. చీడ పీడ, నరదృష్టి, గురదృష్టి మొత్తం దరిద్రాలు పోతాయి. మానసికమైన ప్రశాంతత ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఈ కర్కాట రాశి వారికి రోజ్ కలర్ బాగుంటుంది. అదృష్టం ఇంకా 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఆర్థికంగా బాగుంది. కొన్ని రుణాలు తీర్చివేస్తారు.
కొన్ని తనఖాలను విడిపిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో క్రమశిక్షణ పాటించాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. రావాల్సిన సొమ్ము చేతికందుతుంది. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. సివిల్ సర్వీసెస్కి ఎంపిక అవ్వాలని చేసే కృషి ఏదైతే ఉందో అది తప్పకుండా ఫలిస్తుంది. అంతేకాకుండా ఐఐటి వంటి సాంకేతిక విద్యలకు కూడాను ఎన్నికయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. కుటుంబ భారాన్ని మోయడానికి తగినటువంటి శక్తిని కలిగి ఉంటారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. అదేవిధంగా దూర ప్రాంతాల్లో చదువుకోవాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. ఆర్థికపరమైనటువంటి భారం ఉన్నప్పటికి కూడాను ఏ విధంగానే సరే జీవితాశయాన్ని నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో మీరు చేసేటటువంటి కృషి తప్పకుండా ఫలిస్తుంది. విదేశాల్లో చదువుకోగలుగుతారు. అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. అదేవిధంగా వైద్య విద్యకు సంబంధించిన విషయాలు కూడాను సానుకూలంగా ఉన్నాయి. వైద్యులకు కూడాను ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కళా సంస్థలకు కానివ్వండి, విద్యా సంస్థలకు కానివ్వండి, సేవా సంస్థలకు కానివ్వండి మంచి పేరు ప్రఖ్యాతులు లభించే పరిస్థితి గోచరిస్తుంది. అయితే కొన్ని పుకార్లు షికార్లు చేస్తాయి. మిమ్మల్ని వ్యతిరేకం చేయడానికి అపనిందలు కొన్ని అల్లి మీ యొక్క ఇమేజ్ని దెబ్బతీయడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి. అయితే అవన్నీ కూడాను అబద్ధాలని చెప్పని తేలిపోతుంది. మీ వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని మీరు కాపాడుకోగలుగుతారు. సక్రమైన మార్గంలో వెళ్ళి వచ్చిన రూపాయి కోసమే మీరు ఆశపడతారు, కానీ వక్రమైన మార్గంలో వెళ్ళి 10 రూపాయలు సంపాదించే పద్ధతికి మీరు స్వస్తి చెప్తారు. అదేవిధంగా అసమర్థులైనటువంటి భాగస్వాముల్ని, అసమర్థులైనటువంటి స్నేహితుల్ని నిర్మోహమాటంగా దూరంగా ఉంచుతారు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉండాలంటే ఇలాంటి వాళ్ళు పక్కన ఉండకూడదు అని చెప్పని మీరు భావిస్తారు. అంతేకాకుండా గతించిపోయినటువంటి జీవుల జ్ఞాపకాలు కొంత బాధిస్తాయి. వాళ్ళ జ్ఞాపకార్థం ఏదో ఒకటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో కానివ్వండి, విద్యా సంబంధమైన విషయాల్లో కానివ్వండి, అన్నీ కూడాను సానుకూలమైన పరిస్థితిగా గురుగ్రహ అనుగ్రహం వల్ల, శనిగ్రహ అనుగ్రహం వల్ల ఇవన్నీ కూడాను సంప్రాప్తించే విధంగా గోచరిస్తున్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఘనంగా వివాహం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వివాహానికి ఈ ముహూర్తాలు ఇవి కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికి కూడాను వివాహాన్ని ఘనంగానే చేయగలుగుతారు. దానికి సంబంధించినటువంటి ప్రణాళికను జాగ్రత్తగా సిద్ధం చేసుకుంటారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడ్డప్పటికీ ఎట్టకేలకు సంబంధం కుదురుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రేమ పెళ్లికి సంబంధించిన వ్యవహారంలో మాత్రం మీ అభిప్రాయాలు నిర్ద్వందంగా ప్రకటిస్తారు. ఇలాంటి దిక్కుమాలిన పెళ్లిని మాత్రం నేను చేయను, ఇంట్లో ఉంటే ఉండండి, పోతే పోండి, జనంలో నా ఇంటికి రావాల్సినటువంటి అవసరం లేదు, మీలాంటి వాళ్ళని చూడాల్సినటువంటి అవసరం అగత్యం కూడా నాకు లేదు అని చాలా స్పష్టంగా చెప్పి పేగు బంధాన్ని కూడా తెంచుకోవడానికి మీరు సిద్ధపడతారు. క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితంలో ఆచార వ్యవహారాలని సక్రమంగా అనుసరిస్తున్నటువంటి పద్ధతిలో సమాజంలో ఒక మంచి స్థానంలో ఉండి ఒక గౌరవప్రదమైనటువంటి సామాజిక కులానికి చెంది ఆ కులంలో మీరెంతో పెద్దలుగా పరిగణింపబడుతున్నటువంటి ఈ సమయంలో ఇలాంటి దిక్కుమాలిన వ్యవహారాలని మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా సహించను అని చెప్పని మీరు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా సానుకూల పడతాయి. ఈ సింహరాశి వారు ప్రతిరోజు కూడాను ఈ అష్టముఖ తైలంతో హనుమాన్ ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా సిద్ధగంధంతో మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం చాలా మంచిది. మానసికమైనటువంటి ధైర్యము ప్రశాంతత లభిస్తుంది. ఆ తీర్థాన్ని సేవించినా కానీ చాలా రకాలైనటువంటి రోగాలు పోతాయి. అవి ఔషధ సంబంధమైనటువంటి వాటితోటి, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి వాటితోటి మిశ్రితం చేసినటువంటిది. అందుకని ఆ మహాతీతం పడి సిద్ధగంధానికి ఆ ప్రత్యేకత ఉంది. కనుక ఈ సూచన మీకు చెప్పడం అనేది జరుగుతుంది.
ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కన్యరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. యోగకారకుడైనటువంటి శుక్రగ్రహం, యోగకారకుడైనటువంటి బుధగ్రహం కారణంగా వ్యాపార సంబంధమైన విషయాల్లో మీరు సానుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ప్రైవేట్ సంబంధమైన కాంట్రాక్టులు మీకే వస్తాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి లీజులు కానివ్వండి, కాంట్రాక్టులు కానివ్వండి, తాత్కాలికమైనటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు పొందగలుగుతారు. సానుకూలమైనటువంటి ఫలితాలను సాధిస్తున్నటువంటి వేళ మీ మీద లేనిపోయినటువంటి అపనిందలు వేసి మీ వర్క్ ఆర్డర్ని చెడగొట్టాలని చెప్పిన కొంతమంది ప్రయత్నాలు చేస్తారు. ఎంతసేపటికి కూడానో వాళ్ళ కారణం చూపించే కారణం ఒకటే, మన కులానికి చెందినటువంటి వ్యక్తి ఎందుకని పైకి రావాలి, రాకూడదు, మనం అందరం కలిసి అడ్డుకుందాం అనేటువంటి పద్ధతిలో మీతో వైరం పెట్టుకోవడం తప్ప మీరు చేసిన నిర్మాణ సంబంధమైన విషయాల్లో కానీ మీ వృత్తి ఉద్యోగాల పరంగా మీరు చేస్తున్నటువంటి విషయంలో ఏ రకమైనటువంటి లోపం కానీ లేకపోయినా కేవలం కులం లేనటువంటి కారణం చేత మీరు చాలామందితోటి మాటలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిరాదరణకి గురయ్యేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ధర్మానికి కానికాలం దాపురించింది, న్యాయానికి కానికాపురం దాపురించింది అని చెప్పని ఎంతగానో మీరు బాధపడటం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ అన్ని రకాల ఆటంకాలను ఎదుర్కొని మీరు అనుకున్నటువంటి దాన్ని సాధించుకోగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉండగలుగుతారు. మీతో వైరం పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఎదుటి వాళ్ళకి తెలిసి వచ్చేలా ఒక గుణపాఠాన్ని మీరు నేర్పగలుగుతారు. మీడియా పరంగా ఎదుటి వాళ్ళని, మీ వైద్య వర్గాన్ని భ్రష్టు పట్టించి రోడ్డుకి ఇచ్చి వాళ్ళు చేసిన తప్పుడు పనులన్నీ కూడాను ప్రజల ముందు పెడతారు. వాళ్ళు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు తప్పితే ఇంకెవరు కూడాను నిజాయితీగా లేరు అనే విషయాన్ని మార్కెట్లో స్పష్టం చేయగలుగుతారు. మీకున్న గుడ్విల్ని మీరు ఖచ్చితంగా నిలబెట్టుకోగలుగుతారు. వివాహ శుభకార్యాల విషయంలో మీ యొక్క వ్యూహం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. మంచి సంబంధం కుదురుతుంది. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. మగపిల్లలకు సంబంధించిన పెళ్ళిళ్ళ విషయంలో మాత్రం కొంత రాజీ పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని రాజీ పడి కొన్ని విషయాలకి ఆ సంబంధాన్ని ఖరారు చేసుకుంటారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మళ్ళా పునర్వివాహం చేసుకుందామా వద్దా అనేటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో దానికి ఒక కంక్లూజన్ అనేది రాదు. కాసేపు చేసుకుందామని, కాసేపు చేసుకోవద్దని ఇలా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్లో మీరు ఉండటం అనేది జరుగుతుంది. సరే, ఏది ఏమైనా ఈ వారం దానికి సంబంధించిన విషయాలు మాత్రం సానుకూల పడే పరిస్థితిగా లేవు. ముందు మీకు మానసికమైనటువంటి స్థిరత్వంతో నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఇవన్నీ కూడా సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతిరోజు కూడాను రాహుగ్రహ ప్రీత్యర్థం దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ దీన్ని గుగ్గిలం పొడిలాగా వేయండి. చాలా మంచి సుగంధమైనటువంటి వాసనలు వస్తాయి. ఎందుకంటే ఇది దేవతా వృక్షాల నుంచి సేకరించినటువంటి మూలికలతో తయారు చేసినటువంటి ఇది దైవికం. దీనికంటూ ఒక ప్రత్యేకత ఉంది. దుష్టశక్తులకు ఉద్వాసన, నరదృష్టి, గృహదృష్టి, చీడ పిడ ఇవన్నీ కూడా మొత్తం దరిద్రాలు పోతాయి. మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రతిరోజు కూడాను హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అదేవిధంగా గంగ సింధూరంతో ఆంజనేయ స్వామి వారికి పూజ చేయండి. తమలపాకు పూజ కూడా చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏ కోణంలో చూసినా ఎవరో మిమ్మల్ని విమర్శించినటువంటి సక్రమైన మార్గంలో వెళ్ళాలనే మీరు పరితపిస్తారు. అందుకోసం ఓ 10 రూపాయలు పోయినా పర్వాలేదు, ఆర్థికంగా నష్టం వచ్చినా పర్వాలేదు, మనకు లాభాలు రాకపోయినా పర్వాలేదు, మనం మాత్రం మన గుడ్విల్ పోగొట్టుకోకూడదు అనే పద్ధతిలో మీ యొక్క వ్యాపార సరళి ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి ఆలోచన ధోరణి కూడా అదేవిధంగా ఉంటుంది. అందువల్ల మీరు మంచి ఫలితాలని
పొందగలుగుతారు. ఇక ఈ కన్యా రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఏలిన రాశి నడుస్తున్నప్పుడు కూడాను కొన్ని అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ఏది ఏమైనప్పటికీ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతోటి గొడవ పెట్టుకోవడం వల్ల, వాళ్ళని అనుసరించడం వల్ల మనం పెద్దవాళ్ళం అవుతామని చెప్పని మీరు భావిస్తారు. అది చాలా శుద్ధ తప్పు. మీరేమిటో మీ స్థాయి ఏమిటో గమనించుకొని మనం ఏ పనులు చేయగలుగుతామనేటువంటి విషయాన్ని మీరు గమనించుకొని ఆ పనులు చేయటం వల్ల మీరు సానుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. నిష్కారణమైన విరోధం పెట్టుకొని కొంతమంది ఆత్మీయుల్ని, మీకు అన్నం పెట్టిన వాళ్ళని దూరం చేసుకుంటారు. సమాజంలో ఇది తెలిస్తే మీ ప్రఖ్యాతి పోతుందని ఎవరినైతే మీరు దూరంగా పెట్టారో వాళ్ళ గురించి చెడు ప్రచారం చేస్తారు. అది మరొక తప్పు. ఇలాంటివన్నీ కూడాను జరగకుండా మీ అభివృద్ధి ఏదో దాని మీదనే దృష్టి పెట్టుకొని ఆ విధంగా నడుచుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఎవరైతే మార్గం చూపించారో, ఎవరైతే భుక్తి చూపించారో వాళ్ళకు మాత్రం మీరు వెన్నుపోటు పొడిస్తే మీరు జీవితంలో చాలా విచారించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వివాహ శుభకార్యాల విషయంలో సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. సంతాన సంబంధాల విషయాల్లో విద్యాయోగం బాగుంది. సంతానంలో ఒకరికి ఉద్యోగం లభించే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈ నేపథ్యంలో బంధువుల్లో ఏర్పడ్డటువంటి విభేదాలు, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత మీ మీద పడుతుంది. సరే, ఏదో విధంగా అంతా మనవాళ్లే కదా అని చెప్పని పరిష్కారం చేస్తారు. సమస్య పరిష్కారమైన వెంటనే అందరూ ఏకమవుతారు, ఒక ఘాటికి వస్తారు. వాళ్ళందరికీ మీరు శత్రువు అవుతారు. వాళ్ళేమన్నా విడివిడిగా కొట్టుకున్న నాళ్ళే ఉన్నా మీరు మంచివాడు. వాళ్ళందరినీ మంచి మాటలు చెప్పి కలిపి ఒక దారిలో ఉంచిన తర్వాత వాళ్ళందరికీ మీరు శత్రువు అవుతారు. ఈ రకమైనటువంటి సమాజంలో ఇవన్నీ సహజమేనని చెప్పని సరిపెట్టుకుంటారు. మన మంచితనం ఎక్కడ పనికిరాదు, మనం పూర్వకాల మనుషులం, మనం ఈ కాలంలో పుట్టాల్సిన వాళ్ళం కాదు అని రకరకాలుగా మీరు అనుకొని మానసికమైనటువంటి వ్యధ చెందుతారు. అలాంటి వాటికి తావు ఇవ్వద్దు. భగవదేశ్ ఎలా ఉంటే అలా జరుగుతుంది. దేనినైనా మనం తలంచుకొని పోదాం. మన వరకు మనం మంచి పనులు చేస్తాం, అదే మనల్ని రక్షిస్తుంది. మనం చేసిన పూజలు, పురస్కారాలు, దాన ధర్మాలు, మంచి పనులు, ఇవే మన కుటుంబానికి, పిల్లలకి రక్షగా ఉంటాయి అనే పద్ధతిలో నడుచుకుంటామని చెప్పని నేను భావిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాగుంటాయి, కాన్సన్ట్రేషన్ బాగా కుదురుతుంది. ఈ నేపథ్యంలో దొంగ స్వామీజీల వల్ల, దొంగ బాబాల వల్ల చాలా నష్టపోతారు. వాళ్ళ మాటలు విని జీవితంలో కోరుకోలేని విధంగా నష్టం జరిగే పరిస్థితి గోచరిస్తుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ తులారాశి వారికి విదేశీయాల సంబంధమైన విషయాలు సానుకూల పడతాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవాడికి గ్రీన్ కార్డు లభించే పరిస్థితి గోచరిస్తుంది. ఏమీ అనుమానపడాల్సినటువంటి అవసరం లేదు. సహనంతో, ఓర్పుతోటి ఉండండి. చక్కగా మంచి ఫలితాలు ఉంటాయి. ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపతి హోమం చేయించండి. చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. జనవరితోటి ఈ ఏలినాడు శని వెళ్ళిపోతుంది. పోతూ పోతూ మీకు మంచి యోగాన్ని ఇస్తుంది. అందుకనే అఘోర పాశుపతి హోమం చేస్తే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయని మీకు సూచన చేస్తున్నాను. ఈ తులారాశి వారికి క్రీమ్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్తే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి
సంప్రదించండి 8096838383. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా స్తబ్దత ఉన్నప్పటికి కూడాను ఆర్థికంగా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని రకాల సమస్యలు ఎప్పుడు తీరుతాయో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మానసికమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. మనం చేయడానికి బోలినంత పని ఉన్నప్పటికి కూడాను అకారణమైనటువంటి సమ్మెల వల్ల, సాంకేతిక కారణాల వల్ల, కుల మత వర్గ విచక్షణ ఈ గొడవల వల్ల, ఆందోళన వల్ల ఇవన్నీ ఏమి చేయలేకపోతారు. విదేశాలు వెళ్ళాలన్నా భయం వేస్తుంది, అక్కడేం జరుగుతుందో సక్రమంగా ఉంటామా లేదని. అదేవిధంగా వేరే చోటుకి వెళ్దామని చెప్పనుకుంటే అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియనటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ అభద్రతాభావం ఏదైతే ప్రపంచాన్ని ఆవహించిందో అది మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చూపుతుంది. ప్రతి విషయాన్ని ఒకటి బస్సాలు బేరీజు వేసుకొని నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల్ని దూరంగా పంపించడానికి, దూరంగా చదివించడానికి కూడా మీరు భయపడే పరిస్థితి గోచరిస్తుంది. దేశకాలమాన పరిస్థితులు మిమ్మల్ని అంతగా భయపెట్టే పరిస్థితిగా తయారవుతుంది. స్టాంపింగ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి స్టాంపింగ్ అవుతుంది. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి సీట్ లభిస్తుంది. సివిల్ సర్వీసుల కోసం కృషి చేస్తున్న వాళ్ళకి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వైద్య విద్యకు సంబంధించి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునే వాళ్ళకు కూడాను సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏమాత్రం ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. వ్యాపారపరంగా నూతనమైనటువంటి ప్రయోగాలు కొన్ని చేస్తారు, వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. భగవంతుడి దయ వల్ల నష్టం రాకుండా బయటపడగలుగుతారు. ఏది ఏమైనప్పుడు కూడాను మనం ఒక క్రమశిక్షణాయుతమైన పద్ధతిలో నడవాలి. అనవసరమైన వాటితో పోకూడదని. విందులు వినోదాలకు కూడాను చాలా వరకు తగ్గించే పరిస్థితిగా గోచరిస్తోంది, తగ్గిస్తారు. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఏలినాడు శని జన్మరాశిలో నడుస్తున్నాడు. చాలా శక్తివంతంగా ఈ ఏలినాడు శని ప్రభావం ఉంది. అందుకని ఈయన మీ శనివారాశనికి తైలాభిషేకం చేయించాలి. నలుపు ఒత్తుడితోటి శనేశ్వరి దగ్గర దీపారాధన చేయాలి. అఘోర పాశుపత హోమం చేయించాలి. పూజలు చేసేటప్పుడు పరిమళ గంధాన్ని, పరిమళ జుబ్బాదిని ఉపయోగిస్తే చాలా మంచిది. సిద్ధగంధంతో అభిషేకం చేస్తే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. నరదృష్టికి దూరంగా ఉండటానికి నాగసింధూరాన్ని ధరించండి. సర్పదోషాలు పోవటానికి సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. మంచి ఫలితాలు తప్పకుండా అమల్లోకి వస్తాయి. ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీకే మీలో వచ్చినటువంటి మార్పు స్పష్టంగా తెలుస్తుంది. ఈ వృశ్చిక రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏమీ సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా, ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించుకున్నా మీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదనే దృష్టి పెట్టి విజయవంతమైన ఫలితాలను సాధించగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొద్దిగా ఇబ్బంది పడతాయి. జీవిత భాగస్వామ్యంతో సఖ్యత చాలా బాగుంటుంది. సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని వాటిని విజయవంతంగా అమలు చేయగలుగుతారు. అదేవిధంగా ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతోటి మహాలక్ష్మీదేవిని పూజించండి. చాలా సానుకూలమైన ఫలితాలు విశేషంగా ఏర్పడతాయి. ఇది ప్రాక్టికల్గా ఎంతోమంది చేసి అనుకూలమైన ఫలితాలు పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు కనుక ఈ సూచన మీకు కూడా చేస్తున్నాను. మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారంలో మధ్యవర్తులతో కూర్చొని చర్చించి ఒక నిర్ణయాన్ని రాగలుగుతారు. మీకు రావాల్సినటువంటి ఆస్తి 100 రూపాయలకు గాను 90 రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది. సరే, వచ్చినవరకి సంతోషపడి, రానివరకి రామగోవింద, వీటికోసం కోర్టు చుట్టూ ఎక్కడ తిరుగుతావు అనేటువంటి భావంతో మీరు ఒప్పుకోవటం అనేది జరుగుతుంది. విలువైనటువంటి స్థిరాస్తును కొనుగోలు చేయాలనే మీ కోరిక నెరవేరుతుంది.
స్వగృహ నిర్మాణం అనేటువంటి కోరిక కూడా నెరవేరుతుంది. ఈపాటికి ఇల్లున్న వాళ్ళకి మరొక ఇల్లు కొనుక్కునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సంతాన సంబంధ విషయాల్లో పురోగతి బాగుంది. వాళ్ళ కోసం అధికంగా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఏది ఏమైనా ఎంత ఖర్చు పెట్టినా సరే సంతానాన్ని బాగా చదివించాలి అనేటువంటి పట్టుదలతోటి మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా ముఖ్యంగా వ్యవసాయ సంబంధమైన వ్యవహారాల పట్ల కొంత ఆందోళన అనేది ఎదురవుతుంది. ఈ ఆందోళనకి ఎప్పుడు పరిష్కారం లభిస్తుందా అని చెప్పని ఆశతోటి ఎదురు చూడటం అనేది జరుగుతుంది. ప్రత్యామ్నాయమైన ఏర్పాటు చేసుకోవాలని చెప్పని ఆలోచన చేస్తారు. అదే క్రమంలో వివాహ శుభకార్యాలు కానివ్వండి, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సఫలీకృతమయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. కొన్ని మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో రెడీమేడ్ క్యాష్ లేనప్పుడు మీరు ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. ఒక ఉన్నతమైన ఆస్తి చాలా చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం వచ్చినా మీరు దాన్ని ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ మన శక్తి లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం, ఇప్పుడు అప్పులు చేసి ఆస్తులు కొనడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. ఉన్నటువంటి ఆస్తులనే జాగ్రత్తగా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఒక నిర్ణయాన్ని దాగలుగుతారు. మీ నిర్ణయంతో కుటుంబ సభ్యులు కూడా ఏకీభవిస్తారు. చదువులు, పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉన్నాయి కనుక ఈ సందర్భంలో అప్పులు చేయటం అనేది సరికాదని చెప్పని ఒక నిర్ణయాన్ని రావడం అనేది జరుగుతుంది. జ్యేష్ఠ సంతానం విషయంలో కొంత ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. వాళ్ళని ఒక దారిలో పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఈ ధనుసు రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, పిల్లలకి, మీ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ద్విచక్ర వాహనం మాత్రం కొనిపెట్టవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా విదేశీయాన సంబంధమైన విషయాలు సానుకూల పడతాయి. విదేశాల్లో ఉద్యోగం చేస్తూ కొన్ని రోజులు ఉద్యోగం ఉండి కొన్ని రోజులు ఉద్యోగం లేక అవసరపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఉద్యోగం లభించే పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మనోధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. తిరిగి ఇండియా రావాల్సి వస్తుందేమో, స్వదేశం రావాల్సి వస్తుందేమో అనేటువంటి మానసికమైన ఆలోచనలు వస్తాయి. వాటన్నిటికీ తరలిస్తూ కొత్త అవకాశాలు మీకు అక్కడే వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏమాత్రం సందేహం లేదు. ప్రతిరోజు ప్రతిరక్షం కూడాను అష్టములుగా తేలినతో దీపారాధన చేయాలి. పూజా పునస్కారాల్లో పరిమళ గంధాన్ని, పరిమళ జుబాదుని ఉపయోగించాలి. సిద్ధగంధంతో, మహాతీర్థం పొడితోటి దేవతల్ని, దేవుళ్ళని, మీకు ఇష్టమైనటువంటి వాళ్ళని అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా విద్యార్థిని, విద్యార్థులు సరస్వతి తిలకాన్ని ధరించాలి, జ్ఞానచూర్ణాన్ని సేవించాలి. ఇందువల్ల జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది, మానసికమైనటువంటి ధైర్యం పెరుగుతుంది. ఈ ధనుసు రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు ఆశించినటువంటి స్థాయి స్థానం ఏదైతే ఉందో దాన్ని పొందగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు చేస్తున్నటువంటి పూజలు, పునస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి సరైనటువంటి సమయంలో మిమ్మల్ని ఆదుకుంటాయి. పిల్లలు పొజిషన్లో ఉండి కూడాను ఆదుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మీ కాళ్ళ మీద మీరే నిలబడి మీ సంపాదన మీరే తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మిగిలిన వాళ్ళందరికంటే భిన్నంగా ఈ వయసులో మళ్ళా కష్టపడాలని చెప్పని మీరు భావిస్తారు. అయినప్పుడు కూడాను సంతానం బాగున్నారు కదా, వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు కదా అనేటు సంతోషంతో మీ శ్రమను మర్చిపోయి ఉత్సాహంగా వృత్తి ఉద్యోగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరైతే నిర్లక్ష్యానికి గురయ్యారో, ఎవరికైతే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి తగినటువంటి స్థానాన్ని మీరు కల్పించగలుగుతారు. అందుకు తగినటువంటి మీ యొక్క అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగిస్తారు.
అందులో ఎలాంటి సందేహం లేదు. మానసికమైనటువంటి దృఢత్వం అనేది ఏర్పడుతుంది. ఇందువల్ల చాలామందికి మీరు విరోధం అవుతారు. అనవసరమైన వ్యక్తులు ఈయన బుజానేసుకొని వాళ్ళందరికీ సహాయం చేయాల్సిన పని ఏంటి, మా స్థానానికి ఇబ్బంది వచ్చింది కదా, వాళ్ళెవరో రోడ్డును పోయే వాళ్ళని నెత్తినేసుకోవడం దీనికి ఈయన చుట్టాలు కాదు కదా, పైగా వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకోకుండా ఊరికినే పనిచేశాడు అని చెప్పి మీ మీద నిందలు వేస్తారు. డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని పనులు చేయటం అనేది నా జీవిత చరిత్రలోనే లేదు. కానీ వాళ్ళు నష్టపోయారు, వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి నేను వాళ్ళకి న్యాయం చేశానని మాత్రమే మీరు వివరణ ఇవ్వగలుగుతారు. మీకేదైనా ఇబ్బంది ఉంటే కోర్టుకు పంపడం అని చెప్పని చాలా రెక్లెస్గా సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అక్కడ న్యాయ సంబంధమైన సూత్రాలు, న్యాయస్థానంలో మీకున్నటువంటి న్యాయ విద్యలో మీకున్నటువంటి పరిజ్ఞానం చక్కగా ఉపయోగపడతాయి. చాలామంది మీ పేరు చెప్పుకొని హాయిగా బతుకుతారు. ఎంతో కాలంగా పడుతున్న ఇబ్బందులకి మీ వల్ల మోక్షం లభించిందని మీకు పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుంటారు. విదేశీయాల సంబంధమైన విషయాల్లో కొంత సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినా మొత్తం మీద అవి సానుకూల పడతాయి. సంతానాలకు సంబంధించిన చదువు పురోగతి చాలా బాగుంటుంది. శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కూడాను మీరు తీసుకున్న నిర్ణయాలు సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఏమాత్రం మీరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తవుతాయి. మీకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో దాన్ని చేజిక్కించుకోగలుగుతారు, అది మీకు వస్తుంది. అదేవిధంగా జీవిత భాగస్వామికి విలువైన వస్తువులు కొనిపెట్టాలని చెప్పని భావిస్తారు. ఆ దిశగా మీ ఆలోచన విధానం కొనసాగుతుంది. మానసికమైనటువంటి ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఈ మకర రాశి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం. ఎందుకంటే జనవరి నుంచి ఏలు నడిచిన రాబోతుంది. అందుకని 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపతి హోమం చేయించండి. జనవరిలో ఏలు నడిచిన వచ్చినా కానీ శుభ ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ముందుగానే జాగ్రత్త తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ప్రతిరోజు కూడాను మీ ఇష్టదైవం దగ్గర అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం, సిద్ధగంధంతో భగవంతుడిని అర్చించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం అనేక వ్యవహారాలు లాభిస్తాయి. ప్రతి పనిలోనూ కూడా అది మీదే పైచేయి అవుతుంది. వ్యాపారంలో నూతనమైనటువంటి నిర్ణయాలు తీసుకుని వాటి అమలు చేస్తారు. మంచి ప్రజాకర్షణ ఏర్పడుతుంది. వ్యాపారంలో రొటేషన్ పెరుగుతుంది. లాభాలు పెరుగుతాయి. ఇప్పటి వరకు కొద్ది కొద్దిగా ఉన్న లాభాలు ఏవైతే ఉన్నాయో అవి రెట్టింపయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. వినూత్నమైనటువంటి మీ యొక్క వ్యూహరచన ఏదైతే ఉందో ఆ వ్యూహరచనతో మీరు ప్రజాకర్షణ పొందగలుగుతారు. తద్వారా వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంది. వాళ్ళ విద్యా సంబంధమైన విషయాలు కానివ్వండి, క్యారెక్టర్కి సంబంధించిన విషయాలు కానివ్వండి, అన్ని సానుకూలంగా ఉన్నాయి. కొంతమంది విషయంలో జ్యేష్ఠ సంతానం కానీ కనిష్ట సంతానం కానీ ఏదైనా సంతానం విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. వాళ్ళని ఒక దారుణం పెట్టాల్సిన అవసరం, వాళ్ళకి క్రమశిక్షణ నూనిపోయాల్సిన అవసరం, కౌన్సిలింగ్ చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఏదో విధంగా బతి నాడుకొని వాళ్ళకు దారిలో పెట్టగలుగుతారు. వాళ్ళకు దారి చూపిస్తేనే మనకు మనశ్శాంతి ఉంటుంది అనే ధోరణి మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది స్వామీజీలు, కొంతమంది బాబాల సలహాలు తీసుకుంటారు. వాళ్ళు రకరకాలైన కారణాలు చెప్పి మీ దగ్గర డబ్బులు గుంజటం అనేది జరుగుతుంది. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. భగవంతుడిని నమ్ముకోండి తప్ప ఇటువంటి వాటి మీద మీరు ఏమాత్రం కూడాను నమ్మకం పెట్టుకోవద్దు. దేశకాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి గమనించండి. సలహా చెప్పిన వ్యక్తి ఎవరు, అతని స్థాయి ఏమిటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎన్నాళ్ళ నుంచి ఈ రకమైనటువంటి ఫలితాలు చెప్తున్నాడు అనే విషయాలు తెలుసుకొని పక్క వాళ్ళని కూడా సంప్రదించి మీరు ఒక నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. లేకపోతే ఇలాంటి విషయాల్లో మీరు నష్టపోతారు. మీరు నష్టపోవటమే కాకుండా మీలాంటి వాళ్ళు అనుసరిస్తున్న మార్గాన్ని అమాయకులు కూడా అనుసరించి నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపార సంబంధమైన విషయాలు బాగున్నాయి. విద్యా సంబంధమైన విషయాలు బాగున్నాయి.
విదేశీయుల సంబంధమైన విషయాలు సానుకూలు పడతాయి. గ్రీన్ కార్డు కోసం పైత్రాన్ చేస్తున్న వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. స్టాంపింగ్ కోసం పైత్రాన్ చేస్తున్న వాళ్ళకి స్టాంపింగ్ లభిస్తుంది. అదేవిధంగా పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. మీ జీవితాశయమైనటువంటి సివిల్స్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మీరు పడే కష్టం తప్పకుండా ఫలిస్తుంది. కుటుంబం ప్రతిష్ట, వంశ ప్రతిష్ట నిలబెట్టాలనే మీ యొక్క తాపత్రయం తప్పకుండా నెరవేరుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండండి. ప్రతి విషయంలో కూడా మీ యొక్క మాటను గౌరవించేవాళ్ళు, మీరు చెప్తే ఆచరించేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఎంతోమంది మీ ద్వారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బాగుపడుతున్నారు, బట్టగడుతున్నారు, జీవన మార్గాన్ని ఏర్పరచుకుంటున్నారు. వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని కొన్ని త్యాగాలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ స్వసుఖాన్ని చంపుకొని పక్కవాళ్ళ కోసం మీరు శ్రమించాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనా విశ్రాంతి లేకుండా మీరు కష్టపడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఆ విధంగానే పట్టుదలగా చేస్తారు, మంచి ఫలితాలు మీరు సాధిస్తారు. మీరు ఒక రూపాయి తింటారు, 10 మంది ఒక రూపాయి తినడానికి అవకాశం కల్పిస్తారు. అంతా న్యాయబద్ధమైన మార్గంలో, చట్టబద్ధమైన మార్గంలో ఇవన్నీ జరుగుతాయి. మీ మానసికమైన ఆందోళన కారణమైనటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మునిపడతాయి. మీరేమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు, మగపిల్లలకు సంబంధించి పెళ్లిళ్ళకి సంబంధించిన విషయాలు అవి కూడా ఈ వారం మునిపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ పూజా పురస్కారాల్లో పరిమళ గంధాన్ని, పరిమళ జుబాదిని, మహాతీర్థ పొడిని, సిద్ధగంధాన్ని ఉపయోగించండి. ఇవి చాలా మంచిది. అష్టమూలిక తైలంతో, ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయండి. మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా శనివారం తులసిమాల వైష్ణవ దేవత ఆలయంలో మీరు ఇవ్వగలిగితే చాలా సంతోషకరమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. హనుమాన్ చాలీస చదువుకోండి. ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. మంచి ఫలితాలు లభిస్తాయి, మనోధైర్యం కలుగుతుంది. ఈ కుంభరాశి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట ఇంకా 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. మానసికమైనటువంటి సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతి కార్యక్రమాన్ని ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లాలనే ధైర్యంతో మీరు మసులుకుంటారు. తదుపరి మీనరాశి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు చేపట్టిన కొన్ని కార్యక్రమాలు విజయవంతం అవుతాయి, కొన్ని వాయిదా పడతాయి. నిర్మాణ సంబంధమైన పనులు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు సానుకూల పడతాయి. కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. చాలాకాలంగా మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక అంశం ఏదైతే ఉందో అది ఈ వారం సానుకూల పడుతుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి నియమ నిబంధనలు, కొన్ని మీ వ్యాపార సంబంధమైన విషయాలు కానీ వ్యక్తిగత సంబంధమైన విషయాలు కానీ ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. మీడియా పరంగా మంచి ప్రఖ్యాతి సాధించుకోగలుగుతారు. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు కానివ్వండి, సేవా సంస్థలకు కానివ్వండి, వీటన్నిటికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు లభించే పరిస్థితి గోచరిస్తుంది. ఉద్యోగపరంగా స్థిరత్వం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ వారం ఫలిస్తాయి. సంతాన సంబంధమైన విషయాల్లో కూడాను పురోగతి చాలా బాగుంటుంది, మానసిక సంతోషం కలుగుతుంది. ఏ కోణంలో చూసినా కానీ ఒక నిజాయితీని నిలబెట్టుకోవడానికి, గుడ్విల్ని నిలబెట్టుకోవడానికి అవసరమైనటువంటి పనులు మాత్రమే చేస్తారు తప్ప లాభాల కోసమని చెప్పని, ప్రయోజనాల కోసమని చెప్పని చిన్నస్థాయి వ్యక్తులతో కలవరు, చిన్నస్థాయి పనులు చేయరు. అడ్డదారిన వెళ్ళేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించరు. అన్నీ కూడా చట్టబద్ధంగానూ న్యాయబద్ధంగానే మీరు అన్ని రకాల వ్యవహారాలను నడిపించినప్పటికీ మీ మీద గిట్టిన వాళ్ళు మీ మీద ఏదో రకాలైనటువంటి కంప్లైంట్ ఇవ్వటం,
మీరు అట్లాంటి వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని చెప్పిన ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే వాళ్ళకి మీరు తగిన విధంగా బుద్ధి చెప్పగలుగుతారు, మీ నిజాయితీని మీరు నిరూపించుకోగలుగుతారు. కుటుంబంలో ఉన్నటువంటి అశాంతితో కూడిన వాతావరణం ఏదైతే ఉందో అది కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి అందరినీ సమావేశపరిచి అందరి సమస్యలు తీర్చి ఓ రకమైనటువంటి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కుటుంబంలో ఏర్పరచుకోగలుగుతారు. అందులో ఎలాంటి సంబంధం లేదు. విదేశీయాల సంబంధమైన విషయాలు, వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, సెల్ఫ్ డ్రైవింగ్కి సంబంధించిన విషయాలు, నూతన వాహనం కొనుగోలు సంబంధించిన అంశాలు, ఇవన్నీ లాభించే పరిస్థితిగా గోచరిస్తున్నాయి. కారణం లేకుండానే, అవసరం లేకుండానే కొన్ని రకాలైనటువంటి స్థిరాస్తును కొనుగోలు చేయాలని చెప్పిన సంకల్పిస్తారు. భవిష్యత్తులో ఉన్నటువంటి ఒక వ్యూహాన్ని అనుసరించి ఈ రకమైన నిర్ణయం తీసుకుంటారు. మీరు కొన్నటువంటి షేర్లు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కొంచెం సందేహం వచ్చి వాటిని అమ్మటం అనేది జరుగుతుంది. దానివల్ల లాభపడ్డామని చెప్పని తదుపరి తెలుసుకుంటారు. మీకంటే చిన్నవాళ్ళు, మీకంటే వయసులో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇద్దరికీ గౌరవం ఇచ్చి ఇద్దరి మాటలు విని అందులో కూడాను మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో సేకరించి వాటిని అమలు చేస్తారు. నేను ఒక స్థాయిలో ఉన్నా కదా, వీళ్ళు నాకు చెప్పేదేంటి, వీళ్ళ నేను సలహా అడిగేదేమిటి అనేటువంటి పద్ధతిలో వెళ్ళరు. అందరి సలహాలు విని ఏదైతే బాగున్నాయని చెప్పని అనుకుంటారో, ఏదైతే ఉపయుక్తంగా ఉన్నాయి, 10 మందికి మంచి చేసేవిగా ఏమున్నాయని చెప్పని భావిస్తారో వాటిని మాత్రమే మీరు అమలు చేస్తారు. ఏ ఒక్కళ్ళకో ఉపయోగపడి 10 మందికి నష్టపరిచే వ్యవహారం ఏదైతే ఉందో అలాంటి వాటికి మాత్రమే దూరంగా ఉంటారు. అలాంటి వాటిని మీరు అస్సలు ఒప్పుకోరు, ఇంప్లిమెంట్ చేయడానికి ససేమిరా అంటారు. వచ్చిన ప్రయోజనాలు పోతాయి అని చెప్పని మీ సన్నిహిత బృందం, మీ మిత్ర బృందం, మీ బంధువులు ఎంతగా నచ్చ చెప్పినా మీరు మాత్రం కాంప్రమైజ్ కారు. మనం ఒకళ్ళకి పెట్టి మనం తింటే అమృత భోజనం, నలుగురికి పెట్టకుండా మట్టి కొట్టి మనం తింటే మనం మృత భోజనం, అది తిన్నది వంట పట్టదు, నాకు అలాంటి సొమ్ము అవసరం లేదు అని మీరు భీష్మించుకుని కూర్చుంటారు. మీరు కోరుకున్నటువంటి బ్రహ్మాండమైన సంబంధం కుదురుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో కూడాను మీ ఆలోచన విధానం ఫలిస్తుంది. ఏది ఏమైనా భవిష్యత్తులో జరగబోయేటటువంటి మీరు రచించుకున్నటువంటి వ్యూహం ఏదైతే ఉందో అది ఎవరికీ తెలియకుండా అమలు చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. రహస్యమైన ప్రయాణాలు చేస్తారు, రహస్యమైనటువంటి చర్చలలో పాల్గొంటారు. ఓ ముఖ్యమైనటువంటి సభకి ఎవరికి రానటువంటి ఒక అరుదైనటువంటి అవకాశం మీకు వస్తుంది. అవార్డులకి రివార్డులకి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం, మహాతీర్థంపుడితో సిద్ధగంధంతో అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అంతేకాకుండా దైవికమైనటువంటి పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయటం వల్ల చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కాబట్టి వీటన్నిటి ఆచరించడం చెప్పదగిన సూచన. దొంగ స్వామీజీని నమ్మి తీవ్రంగా నష్టపోతారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ మీనరాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు తప్పకుండా సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.